హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ తల్లిని చూస్తుంటే కూడా మా మీ ప్రేమే ఓడిపోయినా కానీ ఎందుకు ఉండిపోయిన రాజకీయాలు అంటే అమ్మ మీలాంటి వాళ్ళు చూపించిన ప్రేమ ఆదరణ నా తట్టుకోవడానికి నా ఓటమిని తట్టుకోవడానికి మీరు ఒక కవచంలా పనిచేశారు. మేము అవును జాగ్రత్త అమ్మ మీరు పక్కన జాగ్రత్త కదా ఆ పైన కూర్చున్న వాళ్ళు జాగ్రత్త కదా ఏమవుతుంది కదా ఆ గుళ్ళో చెప్పులు జాగ్రత్త ఇసుక సిమెంటు ఖనిజాలు అయిపోయినాయి. వైసీపీ చివరికి గుళ్ళో చెప్పులు కూడా తిగిలిపోతున్నారు. ఏం చేస్తారు అంత డెస్పరేట్గా ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. పోయినసారి ఎన్నికలప్పుడు ఇదే గాంధీ గారి బొమ్మ దగ్గర నాకు చాలా ప్రేమగా 30,000 పైచులకు ఓట్లు మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మా అక్క చెల్లెలు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైంది. నాకేంటి అవసరం? సినిమాలో చేసే బోళ్ళంత డబ్బు, మీ అభిమానం, మీ కటౌట్లు, మీ గోళ, మీ హడావిడి.